హాయ్ ఫ్రెండ్స్, గాల్వే జేసీ పవర్ వాడిన కందిచేను. ఎలా ఉంది చూడండి, చాలా పచ్చగా ఎంత మంచిగా వచ్చింది రిజల్ట్. అయితే జేసీ పవర్ ఎలా వాడాలి అనేది చూద్దాం. సి పవర్స్ చూడండి. సో మొత్తం 10 బ్యాగులు ఉన్నాయి, 10 కేజీలు. అట్లాగే ఇది 2020, అంటే ఫస్ట్ కెమికల్లో మిక్స్ చేసి వేస్తాం. ఫస్ట్ అయితే కింద కెమికల్ వేసాము 2020, దానిపైన జీసీ పవర్ని ఇలా మిక్స్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాం కాబట్టి. సో మీకు అందుబాటులో ఉంటే ఆవు పేడ అవన్నీ తీసుకోవచ్చు. సో లేకపోతే 2020, అట్లాగే యూరియాలో మిక్స్ చేసుకొని ఈ విధంగా జీసీ పవర్ని వాడుకోవాలి. సో మొత్తం అంతా కూడా బాగా మంచిగా మిక్స్ చేయాలి. మనం పంటకి మామూలుగా హలో చెప్పిందా, నమ్మ కంపెనీలో భర్తకంద అగ్రికల్చర్ ప్రోడక్ట్ జీసీ పవర్ మధ్య వ్యామ్ ఉన్న. సో ఇల్లు పర్సన్ కొట్టిద్వి. సో అవరు ఇవాగ ఆల్రెడీ వ్యామో మత్తు జీసీ పవర్ను కూడా యూజ్ మాడిదారే, బట్ ఆ రిజల్ట్ ఏం బందిది అంత. సో అవరన్నే కేడ్రి, అవ్ర ముఖాంతరనే కేడ్రి, అవ్ర యాత్ర ఏళ్తారంత. సో అవ్ర హత్ర కేళ్ళ మేలే మీకు క్లారిఫై ఆగుతా, బట్ రాసాయనిక గొప్ప మత్తు నమ్మ సవయవ గొప్ప యావ థర కెలస మాడతి అంత. సో అవ్ర హత్ర ఒకసారి కేళన. సో ఇల్లే ఇదారే, అవ్ర హత్ర మాట్లాడి. ఓకే సార్, మాట్లాడి. ಏನಲ್ಲ, ವ್ಯಾಮು ಜಿಸಿ ಪೌಡ್ರು ಎರಡನೇ ಗೊಬ್ಬರದಲ್ಲಿ ನಂದು ಭತ್ತ. ಇದು ಏನೋ ದ್ವಾಮ ನಂದಿ ಒಕ್ಕಟ ಉಂದು, ದ್ವಾಮ ಅನ್ನ ಮಾತ್ರ ರಾಣಿ ಬರಲೇದು. ಅಯ್ತೆ ದಿಗುಬಡಿ ಮಂಚು ಉಂದು. ಗುಟ್ಲು ಅನ್ನದಿ ಮನ ಮತ್ತೆ ಇಕ್ಕಂಟೆ ಆಗಿಪೋಯಿನ ಶೇನ್ ಇದೆ. ಇಕ್ಕಂಟೆ ಆಗಿನದು ಇಪ್ಪುಡು ಎಂತ ವಚ್ಚಿಂದಂತೇ ಬಾ ದಗ್ಗರ ಕೊಂಬುರಡು ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯಿಂದು. ಇಗೋ ಸೈಡ್ ಲಪತೇನೋ ಕೊಂಬಲಂತಾ ನೀಟ್ಗೆ ವಚ್ಚಿಂದು. ಮಂಚಿಗಾ ಪನಿಚೇಸ್ತುಂದು. ಪ್ರತಿ ರೈತು ಇದು ವಾಡಲನಿ ಕೂಡ ನಾ ಮನಸ್ಫೂರ್ತಿಗಾ ಕೋರ್ಕುಂಟುನ್ನಾ. ಪ್ರತಿ ರೈತು ಪೇದ ರೈತುಲು ಉಂಟು ಕಾಬಟ್ಟಿ ಇದು ಅನ್ನದಿ ವಾಡ್ತೇನೇ ಆ ರೈತು కొంచెం రేటు తక్కువ వస్తుంది, ఇక్కడ దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుంది. సరే, జేసీ పవర్ వాడినందుకు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 750 రూపాయల లోపల మార్కెట్లో దొరకగలుగుతుంది. ఇదే ఏంటంటే పెద్ద గ్రోమర్ ఉంది, వచ్చేసి 1500. ఏం చేస్తాం, ప్రతి రైతు ఒక 2 బస్తాలు తీసుకుంటే 1500, అంటే 3000 రూపాయలు అవుతుంది. అయితే అదే బేట ఇది ఎంత చిక్కుంది, ఎంత సింపుల్గా చిక్కుంది అంటే అంత సింపుల్గా చిక్కుంది. ఈ రైతు ఇది వాడిన రైతు, ప్రతి రైతు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మనిషి ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ చెరుకు చెరుకు గడ అమ్మ ఏంది ఇది ఇంత పెద్దగా ఉంది, ఎంత హైట్ వచ్చింది ఈ చెరుకు గడ, చాలా హైట్ పెరిగింది. సో ఏంటి ఇంత హైట్ పెరగడానికి రీజన్, ఏముంది పక్కన. సో సి పవర్. అలానే ఫ్రెండ్స్ ఇది నట్స్, గ్రౌండ్ నట్స్ అన్నీ కూడా. ఈ గ్రౌండ్ నట్స్ కూడా మన జీసీ పవర్ యూస్ చేశారు. ప్రతి ఒక్క పంటకి కూడా గాల్వే జీసీ పవర్ చాలా మంచి రిజల్ట్ ఉంది. వేరుశనగ, పత్తి, చెరకు, వరి, మిరప, ప్రతి ఒక్కటి చూడండి కాయలు ఎంత బాగా వచ్చాయి. సో చాలా అంటే చాలా మంచి రిజల్ట్. అట్లాగే ఇది ఆర్గానిక్. ఈ చేను బకెట్ పెట్టినప్పుడు ఉంటే బాగా వచ్చింది, పెరిగింది, ఎక్కువ పెరిగింది, గ్రోతింగ్ బాగా వచ్చింది, నీట్గా అవుతుంది. ఇది ఎవరైనా కానీ మనం రైతులు ఇది పెట్టాల్సి ఉంది. ఇది పెడితే బాగా వస్తుంది చేను. మందు కూడా తక్కువనే పెట్టుబడి, 2 సంచులు వేసి కాడ సంచి సగం వేస్తే చాలు. బాగా రాలే, ఇంక ఏదైతే బకెట్ తెచ్చినాము, మందు కింద ఫైవ్ పెట్టినాము మందు కలిపి, అది బాగా రాకపోయా. ఈ మందు పెట్టినప్పటి నుండి బాగా వచ్చింది.